ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 241 రోజు చేరుకున్నాయి. జై అమరావతి నినాదంతో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు తన సంఘీభావాన్ని ప్రకటించారు. దీక్ష శిబిరం వద్దకు చేరుకొని రైతుకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొత్తం మన ఈ ప్రాంతం అంతా కూడా రాజధాని ఇక్కడే ఉండాలని పట్టుదలతో మీరందరూ కూడా భాగస్వాములు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలికడు వేయకుండా నిలబడుతున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనాను అడ్డం పెట్టుకుని కేంద్రంలో ప్రధాని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా రాజ్యపాలన చేస్తున్నారు. ఇది కేవలం రాజధాని రైతుల ఉద్యమం కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు పోరాటం. చాలా మంది తెలియక రాజధాని రైతుల పోరాటము మాది సంఘీభావం అంటుంటారు. ఇది 5 కోట్ల ప్రజల పోరాటం కాకపోతే ప్రత్యక్షంగా భూములిచ్చి భారీగా తల్లకిందులైపోయిన జీవితాల్లో ఉన్నాం కాబట్టి మన ప్రాంతంలో ఎక్కువ పట్టుదల ఉంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రప గ్రామానికి చెందిన పెద చెడు చేపల వేటపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిద్రప గ్రామవాసులు కాకుండా బయట వ్యక్తులు రాజ్యం చేస్తూ గ్రామవాసుల హక్కులు కాలదన్నుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు గండి పడినప్పుడల్లా దానిని కాపాడుకుంటూ తాము శ్రమిస్తున్నామని బయట వ్యక్తులు లబ్ది పొందుతున్నారనే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చెరువు మా ఊరికి సంబంధించింది, మా ముదిరాలకు సంబంధించింది. బేగంపేట వాళ్ళు 1980 దీన్ని చేసుకున్నారు. ఇది బక్షి బేగంపేట చేసుకున్నారు. 5-6 గ్రామాలు చేసుకుని అన్ని గ్రామాలే వదిలేసారు. మా గ్రామానికి చెరువును వాళ్ళు అట్లాగే ఆర్జిస్తున్నారు. మేము కొట్లాడుతున్నాము. 60 ఏళ్ల నుంచి మా ఊరు కొట్లాడినా గానీ ఈ చెరువు మాకైతే లేదు. మాకు కావాలనే ఉద్దేశంతో ఈ పోరాటం సాగిస్తున్నారు. మేమందరం కలిసి చేస్తున్నాం. మీకేం కావాలని కోరుకుంటున్నారు? మొత్తం ఈ చెరువు మాకు కావాలి.